సో ఇప్పుడు హర్ష భోగ్లే గారి పేరు వచ్చింది కాబట్టి చాలామంది కూడా, అంటే మనం ఎప్పుడు కూడా ఒక ఇండివిజువల్ మార్క్ అనేది మనం ఎప్పుడు కోరుకుంటాం, బట్ ఇప్పుడు కూడా కౌశిక్ గారిని తెలుగు హర్ష భోగ్లే అని చాలామంది డిఫైన్ చేస్తూ ఉంటారు, మీరు దాన్ని ఎలా తీసుకుంటారు? దాట్స్ ఐ థింక్ అన్ఫేర్ కంపారిజన్ ఆన్ హిమ్. ఆయనకి అది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ నా ఉద్దేశంలో, బికాస్ హర్ష భోగ్లే ఈజ్ అ లెజెండ్ ఆఫ్ కామెంటరీ. ఎందుకంటారో ఐ కెన్ అండర్స్టాండ్, బికాజ్ ఆయన కూడా అంత క్రికెట్ ఆడకుండా వచ్చి కామెంటరీ చేశారు. సో నేను కూడా మిగతా వాళ్ళతో పోలీస్ ఆబ్వియస్లీ అండర్ 19 వరకు మాత్రమే ఆడి వచ్చాను. సో మేబీ దట్స్ వన్ కనెక్ట్ దే థింక్ ఆఫ్, ఆర్ మేబీ ఆయన వాయిస్ కనెక్ట్ అయినట్టుగానే నా కామెంటరీ కనెక్ట్ అవుతారేమో. బట్ ఐ థింక్ ఇట్స్ అన్ఫేర్ ఆన్ హర్ష భోగ్లే గారు మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఇస్ అ వెరీ నైస్ జెంటిల్మెన్, వెరీ నైస్ పర్సన్. స్టేడియంలో ఎప్పుడు కనిపించినా కూడా ఆయన వచ్చి తెలుగులో మాతో మాట్లాడతారు, కామెంటరీ చేయండి సార్ అంటే ఇంతకంటే తెలుగు నాకు రాదు వద్దు అంటారు ఆయనే. బట్ ఇట్స్ అ వెరీ నైస్ జెంటిల్మెన్. కంపారిజన్ చేయకపోతే బెటర్ నాకు అనిపిస్తుంది, బికాస్ ఇట్స్ నాట్ ఫేర్ ఆన్ హిమ్ ఆర్ ఎనీబడి ఎల్స్. వన్ మోర్ థింగ్ అన్నా, మెయిన్గా తెలుగు కామెంటరీ గురించి వచ్చేస్తే వెంకటపతి రాజు గారు, వేణుగోపాలరావు గారు, కళ్యాణ్ కృష్ణ గారు, ఆశీష్ గారు, కౌశిక్ గారు, ఇలా మీరందరూ ఉన్నారు మెయిన్గా ఆయన. బట్ అంటే అథెంటిసిటీ అనేది మెయిన్గా కౌశిక్ గారిలో కనబడుతుందని ఆడియన్స్ అందరూ ఫీల్ అవుతుంటారు, బట్ హౌ డు యూ క్యాచ్ దట్ అథెంటిసిటీ మెయిన్గా తెలుగు కామెంటరీలో? అథెంటిసిటీ ఒకటి నా ఒక్కడి దగ్గరే ఉందని నేను అనుకోను, ఐ రెస్పెక్ట్. బట్ ఆడియన్స్ చూసినప్పుడు ఎప్పుడైతే కౌశిక్ గారు వస్తారో ఎక్కువ మోర్ కనెక్ట్ అవుతారు. ఓకే, క్రికెట్ కనెక్షన్ ఫ్యాక్టర్, ఐ డోంట్ నో ది ఎగ్జాక్ట్ సీక్రెట్, బట్ ఐ థింక్ ఐ హావ్ ఎన్ ఐడియా. బికాస్ నేను పార్ట్ టైం ఆర్జేగా చేస్తున్నప్పుడు కూడా చాలామంది నా షో తర్వాత వచ్చేవాళ్ళు, వింటూ వచ్చేవాళ్ళు, వాళ్ళు వచ్చేవాళ్ళు అరే నువ్వు నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనేవాళ్ళు. నాకు తెలియదు ఎలా వస్తుంది అది, ఆనెస్ట్గా ఐ డోంట్ నో హౌ దట్ హ్యాపెన్స్. బట్ నాకు అగైన్ ఆ రాధాకృష్ణమేణ గారు కానీ, నయీం కానీ, ఆర్ ఫక్రుద్దీన్ అని ఆయన కానీ చెప్పింది ఏంటరా అంటే, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు అనుకుని మాట్లాడు అనేవాళ్ళు. నేను అదే క్యారీ చేస్తాయి కామెంటరీలో కూడా, నేను మాట్లాడుతుంటే మోస్ట్ ఆఫ్ ద మీరు వింటే నేను ఏదో ఎక్స్పర్ట్ లాగా నాకే క్రికెట్ తెలుసు, నేను తోపుని టైప్లో ఎక్కడ మాట్లాడను, ఎక్కడ బిహేవ్ చేయను. అది కామెంటరీ అయినా షో హోస్ట్ చేస్తున్నా కూడా నేను ఆల్వేస్ ఒక ఫ్యాన్ వాయిస్గా మారాలనుకుంటాను. ఓ ఫ్యాన్ చూస్తుంటే, మన ఇద్దరం కలిసి మ్యాచ్ చూస్తుంటే అరే ఏం కొట్టాడరా షాట్ అంటామా, నేను అదే ఎనర్జీ క్యారీ చేసే ప్రయత్నం చేస్తాను. విచ్ ఇస్ వై ఐ థింక్ జనాలు కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఏంటి మనోడ్రాయుడు, మన ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు, అరే మన భయ్య మాట్లాడుతున్నాడు ఆ టైప్లో ఉంటుందని నా ఫీలింగ్. మేబీ దట్స్ వై కనెక్ట్ అవుతారు. అండ్ యూజువల్గా నాకున్న ఒక అలవాటు ఏంటంటే అంటే నేను టీవీ స్క్రీన్ చాలా కేర్ఫుల్గా వాచ్ చేస్తుంటాను, బికాజ్ ఆ బాల్ మధ్యలో వచ్చిన పిల్లాన్ని చూపిస్తారు లేకపోతే ఏదో ఒక విజువల్ కనిపిస్తుంది, ఐ ట్రై అండ్ కనెక్ట్ దట్ విజువల్ టు ద గేమ్, అది కాస్త కనెక్ట్ అవుతుంది అనుకుంటా. నా చాలామంది కొన్నిసార్లు నచ్చదు కూడా, అంటే కొంత అనుకుంటు ఏంటి నా మొహం కూడా చూడండి. యూజువలీ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మొహం చూసి మాట్లాడుతున్నాం కదా, కామెంటేటర్ కూడా యూజువలీ మేము చూసి మాట్లాడతారు చాలాసార్లు, నేను వాళ్ళని చూడను, వాళ్ళు ఇక్కడ పక్కన కూర్చుంటే ఇలా నన్ను చూసి మాట్లాడుతుంటే నేనేమో ఇలా సీరియస్గా టీవీని చూస్తుంటాను అనమాట. వాళ్ళు అనుకుంటారు ఇది ఇంత కొవ్వేంది చూడండి, నాకు కొవ్వుని కాదు, నాకు అక్కడ మిస్ అవ్వకూడదు, ఒక చిన్న మూమెంట్ కూడా మిస్ అవ్వకూడదు, ఆ సెకండ్ కూడా మిస్ అవ్వకూడదు. ఐ థింక్ దట్స్ వాట్ కనెక్ట్స్ టు పీపుల్ మోర్ దాన్ ఎనీథింగ్. ఒక ఫ్యాన్ లాగా రియాక్ట్ అవుతాను నేను, అందుకనే ఏ కామెంటరీ పీసులు కొన్ని జనాలు ఎక్కువ చూసినా షేర్ చేసినా కూడా ఆ ఫ్యాన్ లాగా రియాక్ట్ అనేవి, అరే మనం కూడా ఇలానే రియాక్ట్ అయ్యేవాళ్ళం కదా, ఒకవేళ నేను చెప్తే ఇలా చెప్పేవాడిని కదా, నా ఎమోషన్ ఇలానే ఉండేది కదా అనేది కనెక్ట్ అవుతుంది నా ఫీలింగ్.